ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వ భూములను వెంటనే రక్షించాలి. ప్రభుత్వ భూములను వెంటనే కబ్జా కోరల నుంచి ప్రభుత్వ భూములను వెంటనే దాన్ని కబ్జా గురి చేస్తూ దాట్లేస్తూ లక్షలాది కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. మన ఎంఆర్ ఆఫీస్ కు అతి కూడా దగ్గరలోనే ఉన్నటువంటి పూతవేటు దూరమే అదే స్కందాలు చేసిన ఈ 10 ఎకరాల 50 తెలుసు సార్. ఇదంతా కూడా కసిరెడ్డి ఆయన కనసాగర్లోనే ఈ భూమి అంతా కూడా పోయినాడు సార్. పోయి కంపౌండ్ వాల్ కట్టేసి ఇల్లన్నేసి ఫ్లాట్ వేసేసి కంపౌండ్ వాల్ కట్టేసి ఏమున్నా గానీ వాళ్ళు కట్టుకున్నాను. కానీ మున్సిపాలిటీ లిమిట్స్ అయినా కూడా దానికి మనమే విచారం. వంక అంటే మందే, అదే వంక అంటే మున్సిపల్ కమిషనర్ కాదు, ఇది తహసీల్దార్ది, ఇది తహసీల్దార్దే వంక. కాబట్టి దయచేసి మళ్ళా వేరే రకంగా వేరే ఆలోచన పెట్టుకోకుండా భూమిని స్వాధీనం చేసుకుంటాం. ఒకవేళ లేదంటే మేమే మాకే భూములు ఇస్తే మేమే పోయి చేసుకుంటాం అందరు. మనిషికి 1 సెంట్ 1.5 సెంట్ ఇస్తే మేము పోయి లక్షలు అమ్ముకోకుండా రియల్ ఎస్టేట్ దాదాపు 6-7 కోట్ల రూపాయలు ప్రాపర్టీగా దాన్ని అంతా కూడా బాగంతా నీట్ గా చదువు చేసి మల్లెపూలు లాగా దీన్ని అంతా కూడా కబ్జా చేసి అమ్మకాలు సాగించే క్రమంలో వచ్చినాము. ఇప్పుడు మేము రికార్డ్స్ విత్ రికార్డు ఇవన్నీ మా దగ్గర తెలుసు. కాకపోతే అది ఇంతకుముందు ఏం రాసినారు, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ ఫైల్ క్రిమినల్ కేసెస్ అగైన్ అంటే సచ్ కాల్పేషన్. ఎవరు గణపతి ఎవరు ఆ ఏరియాలో? ఇప్పుడు మన నారాయణ స్వామి, బాలరాజు, చిన్న పెద్దన్న, బాల పెద్దన్న, రాజు, సుందరము, వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళు గత 2-3 రోజులుగా కూడా నా దృష్టికి తెస్తున్నారు. ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురవుతా ఉన్నాయి. మనకు ఇప్పుడు ఇళ్ల స్థలాలకు ఇచ్చేదానికి భూములు లేవని మీరు అంటున్నారు, కానీ బట్ ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు అయ్యేది గురవుతా ఉన్నాయి. పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడుపుతున్నారు దాంట్లోన. దీని మీద మీరు దృష్టి పెట్టి ఇది అవునా కాదా చూడండి సార్ అని చెప్పేసి మన దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని రావడం అయింది. ఇవి ఇదివరలోనే నా దృష్టికి వచ్చినాయి. వాళ్ళకి సంబంధించిన ఒక 2 మనుషులను కూడా నేను పిలిపించి వాళ్ళకి చెప్పినాను, ఇది గవర్నమెంట్ ల్యాండ్స్, ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం కానీ అసలు స్ట్రెస్ పాస్ చేయడం కానీ ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకోకుండా మీరు దీంట్లో ప్రవేశించడము చట్టరీత్యా నేరము. ఈ భూమిని, ఈ భూమిలో ఉండేటువంటి కట్టడాలని మేమన్నీ కూడా ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటాము అని వాళ్ళకి ఇదివరలోనే చెప్పి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కనపరిచిన సర్వే నంబర్లు వీటన్నిటినీ మేము ఈరోజు మా రెవెన్యూ ఇన్స్పెక్టరు, విఆర్ఓలు దీనికి వెళ్తారు రేపు. ఎందుకంటే నాకు ఈరోజు మధ్యాహ్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఉంది. రేపు నేను కూడా వీటిని ప్రత్యక్షంగా పరిశీలించి మా రికార్డుల మేరకు ఇవన్నీ విన ప్రభుత్వ భూములైతే మేము ఖచ్చితంగా వీటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి నేను చెప్తున్నాను. పేదవర్గాలకు ఇళ్ల స్థలాలు అంటే ఆ తర్వాత ఇవి ఒకవేళ మనం ఇళ్ల స్థలానికి ఇవ్వదగినవే అయితే గిన ఆ తర్వాత మనకు ఎట్లా జగనన్న గృహ పథకం ఉంది, ఆ పథకంలో మీరు కూడా అప్లై చేసుకుంటే మాకు కూడా ఎట్లా ల్యాండ్ కావాలా మీరు కూడా ఇది చూపించినట్లయితుంది. వాటి కోసం మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఉంటారో మనం దాన్ని అట్లా చేయొచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకా దీని వెనక రాజకీయ హస్తము అవన్నీ ఏమీ లేవు. మనకైతే దీని మీద ఎవరూ ప్రెషర్ చేసింది లేదు, చేయండి అని కానీ చేయొద్దండి అని కానీ. మన దృష్టికి ఇట్లా ప్రజా సంఘాలు వాళ్ళు మన దృష్టికి తెచ్చినప్పుడు మేము కూడా వీటి మీద పోతున్నాము. ఈ కురుగుంటలో కానీ, ఉప్పరపల్లిలో కానీ, ఈ సోమలదొడ్డులో కానీ ఇట్లాంటివే చాలా మనకు బయటకు వచ్చినప్పుడు ప్రజా సంఘాల ద్వారాను
మేము వాటిలో కూడా నోటీసులు ఇచ్చినాము, ఆన్లైన్లో కూడా అవి తీసేసినాము. అట్లనే వాటిని స్వాధీనం చేసుకునే కూడా చట్టపరంగా మేము ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాము. మనము ఈ లాంగ్ రన్లో నోటీసులు ఇవ్వడము ఇవన్నీ ఉంటాయి. డెమాలిషన్ చేయాలంటే మనం 2-3 నోటీసెస్ ఇవ్వాలి, చట్టప్రకారంగానే మనం చేయాల్సి వస్తుంది. ఇమీడియట్గా పోయి పడగొట్టలేము కాబట్టి ఆ విధమైన డిలే కొంచెం జరుగుతూ ఉంది. తప్పితే మేము వీటి మీద యాక్షన్ తీసుకునే దానికోసం ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడేది అయితే లేదు. అతి సమీపంలో ఉన్నటువంటి పట్టణం సచివాలయాలలో ప్రభుత్వ భూములు ఏ ఒక్క సెంటు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా రాజకీయ మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం భూములన్నీ కబ్జాకు గురి కావడం జరుగుతూ ఉంది. మేము ఎన్నో రోజులుగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఎన్నో ఉద్యమాలు మేము మొదలుపెట్టి చేస్తున్నప్పటికి కూడా ఇంతవరకు ప్రభుత్వము కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం చేస్తూ వహిస్తున్నారు. దీనికి కారణం మరి తహసీల్దారులు గారు మరి ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమన్నా అమ్ముడుపోతున్నారా అనేది మాకు అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో వెంటనే అదే దళితులు కానీ వేరే వాళ్ళు కానీ పట్టాలు ఇస్తే వాళ్ళు వెంటనే రద్దు చేసి మరి వాళ్ళను మరి వాళ్ళతో కోర్టు కేపించి వాళ్ళని 30 దిబ్బలు పెట్టి మరి భూములన్నీ గుంజుకోవడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి ఎస్సీ యాక్టులు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కును పివోటీ యాక్టును కూడా నిర్లక్ష్యం చేసి మరి ప్రభుత్వ భూములన్నీ ఈ యాక్టులో ఉంటే కూడా మరి ప్రభుత్వ భూములన్నీ మరి తీసుకొని కబ్జాదారులు మరి ఎక్కువైపోయి దానిని కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. వీటికి ఉత్తాస పలుకుతున్నటువంటి ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళని తక్షణమే శిక్షించాలని మేము పలుదపాలుగా మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోతూ ఉంది. కేవలం ఎస్సీల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ మిగిలే పరిశక్తి లేకోకుండా మరి పోతూ ఉంది. దీనికి అడ్డుకట్ట వేయకుంటే ప్రభుత్వం యంత్రాంగం కానీ మరి రెవెన్యూ వాళ్ళు దీన్ని చొరదీసుకోకుంటే ఒక్క 0.5 సెంటు కూడా భూమి ఉండే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. మేము మాకు దాదాపుగా 200 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి భూములు డీపట్టాలు మంజూరు చేసే ఆ డీపట్టాలు కూడా మరి ఏదో ఒక మూలం ఏదో ఒక రకంగా ఏదో ఒక మరి నెపంతో ఆ భూములు గుంజుకొని మరి తీసుకుంటూ ఉన్నారు. మరి అట్లా తీసుకొని మేము ఆర్డీఓల గారికి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టి ఆ భూమి కబ్జాదారులకే వంట చెప్పే పరిస్థితి మన రెవెన్యూ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. మేము అందుకే మేము చెప్తున్నాం, మేము ఉద్యమాన్ని మేము ఒక అర్ధ సెంటు కూడా వదలకోకుండా ప్రభుత్వం నుంచి ఉన్నట్టు భూములన్నీ కూడా మా భూములు మాకే చెందాలా, మా భూములు మాకే ఇవ్వాలా, మా భూములు మాకు ఇవ్వకపోతే మేము ఎంత పెద్ద ఎత్తున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చర్యలు తీసుకోకపోతే మేము కూడా కోర్టు ద్వారా పోయి కోర్టు నుంచి మేము రాజ్యాంగం హక్కు కల్పించినటువంటి వాటిపైన మేము ఖచ్చితంగా మీ అందరికీ నోటీసులు పంపి మేము కోర్టు ద్వారా మేము ఏదైనా శిక్షించడానికి ముందుకు పోతామని చెప్పి భారత రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు మాకు కల్పించాలని చెప్పి మాకున్న హక్కును మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి మేము మరి ఎన్నాళ్ళు కొట్టాలా? రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి పేద వర్గాలు అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వంకపరంబోగు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆక్రమించుకున్నటువంటి భూమినంతా మరి వీళ్ళు చూసి చూసినట్టుగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ భూమిలో మరి 10 ఎకరాలదన్నా ఉన్నది, ఆ 10 ఎకరాల భూమిలో ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోకపోతే మరి రాజీవ్ కాలనీ వాళ్ళు మరి మిగతా ఎర్నాల కోటాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పేద వర్గాలందరినీ ఆ 10 ఎకరాల్లోకి మేమంతా పోయి అక్కడ ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. మీరు ఇగిన ఆ విషయంలో పట్టించుకోకపోతే నేరుగా మేమే వెళ్ళి అక్కడ పోయే పరిస్థితి ఉంది కాబట్టి మేము మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ భూములన్నీ మరి మీ ద్వారా ఏదైనా సహాయం పేదలకు సహాయం చేస్తే చేయండి, లేకుంటే ప్రభుత్వానికి భూములన్నీ కాపాడండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.